నాకు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా నా కుటుంబం సాటిస్ఫాక్షన్ జీవితం గడవకపోయినా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా ఎవరు నమ్మించడానికి నాకు అవసరం లేదు నా మనసు నాకు నా మనసు నన్న రే వీడు మంచిగా చేస్తున్నాని నన్ను యాక్సెప్ట్ చేస్తే చాలు నిజం ఒక రోజు తెలుస్తది అబద్ధం ఒక రోజు తెలుస్తది ఇక ఇది దయచేసి ఈ రోజు మీరు నా అభిప్రాయాలను చెప్పుకునే దాంట్లో మీడియా మేనేజ్‌మెంట్ గానివండి మీడియా మీరు విలేకరుస్ గానివండి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజు ఈ మీడియాలో లైవ్ లో ఇంత టైం నాకు నిజంగా కేటాయి అంటే నేను ఇప్పుడు బయట వస్తుంది లేదో నాకు తెలియదు నిజంగా నా వర్షన్లన్నీ ఇవన్నీ లైవ్ లో వచ్చుంటే మేనేజ్‌మెంట్ కి మీ అందరూ కూడా నాకు నేను చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మనసాక్షిగా నేను చెప్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ఇడవాలని నాకు లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మజా ఇంకో పార్టీల నేను చేయలేను ఈడున్న రాజకీయ మజా ఈడున్న పబ్లిక్ సేవ నేను ఇంకో దాని నా మైండ్ సూటుగా దయచేసిగా ఈ రెండు అంశాలు వదిలేసేసి ఎందుకంటే ఇది నేను ఇది అందరూ చెప్పుకున్నా దయచేసి మీరందరూ గమనించాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిష్టానం కూడా గుర్తించాలని నేను చేస్తున్నా ఇదేదో నేను రేవంత్ రెడ్డి మీకు బురదదలనికే కాదు నేను కొంత చేసుకోవాల్సిన అవసరం ఇలాంటి అవకాశం కూడా కలిగి ఇచ్చింది కూడా అతనే నన్ను విల్లకుండా మెదకూడడం అతను కలిగి ఇచ్చింది ఇండ్లకు వచ్చి బయటకు పోయి ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా మన దిట్టినేం అయిపోతున్నది ఇప్పుడు నిన్నంతా బ్రేకింగ్ జగ్గారెడ్డికి 4 పార్లమెంట్ ఇన్ఛార్జ్ తీసేసిన మహిళా ఇన్ఛార్జ్ కట్ చేసిన బ్రేకింగ్లు జగ్గారెడ్డికి జలక్ రేవంత్ రెడ్డి నేను ఇస్తా జలక్ ఫ్యూచర్ లో ఈసీసీ కట్ చేపిస్తారా నాకు ఆ కెపాసిటీ దయచేసి ఏం జలక్ ఇస్తారు మీరు ఏమి ఇస్తారో టైం వచ్చినప్పుడు చెప్తా నేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాదు రాజకీయ జలకు నాకే తీయాలో తెలుసు ఇది ఎంత చిన్న ఇవన్నీ నాకు నేను మీకు తెలియదు ఇంకా బీజేపీలో ఎన్నో కష్టాలు పడి ఆ రోజు బీజేపీ అంటే వాళ్ళు తెలియదు ఆ కాలంలో బీజేపీలో కౌన్సిలర్ అయ్యి మున్సిపల్ చైర్మన్ అయ్యి ఆ రోజు ఉన్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర గారు కూడా వాళ్ళ మాటలు విని నన్ను ఒత్తేసిరు అసలు ఫైనాన్స్ సమస్య అసలు ఒకటి కాదు అలాంటి జటిలమైన సమస్యలను కూడా తట్టుకొని నేనేం పార గడపార పట్టినా లేకపోతే మా ఖాందాన్ని పైసలు లేరు లేకపోతే నా ఇంకా ఏమో లీడర్ లేరు జగ్గారెడ్డి ఫ్యామిలీ లీడర్షిప్ లేదు కానీ అందులోకి నుంచి వచ్చిన కసిల నుంచి వచ్చిన నేను మళ్ళీ చెప్తా టైం వచ్చినప్పుడు ఎక్కువ టైం తీసుకున్నా మీ దగ్గర కాబట్టి ఇప్పుడు సరే జలకి ఇచ్చేసారు ఆ జలకి ఈ రోజు మాట్లాడుకుంటు కదా అరే అమ్మా ఇంత రాజకీయం ఏం చేస్తారా నాయన నాకు అర్థం కాదు ఇంత నువ్వు జలక్ జగ్గారెడ్డిగా నువ్వు చేసినావు పోయినావు ఢిల్లీకి పోయినావు ఏంది రిజల్ట్ ఏంది నువ్వు ఆ జలక్ అనే పదం రాకపోతే నా కోపం రాకుండా ఈరోజు మీడియా ముందుకు రాకుంటు కదా ఈ విషయాల మీద ఇది ఎప్పుడో రెండు జరిగి కూడా అసెంబ్లీ కూడా 10-15 రోజులు అవుతుంది కదా ఈ అవకాశము రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే నాకు ఇప్పుడు ఏది నిన్న జలక్ నన్ను ఆ పోస్ట్ లో తీసేసి అదే నేను నాది నేను చెప్తే గొప్పతనం మీరు అనుకుంటారు వీళ్ళు కూడా గొప్ప నడుతుందిగా నేను అక్కలుంది నాకు ఎందుకంటే పారబట్టిన వాళ్ళు గడపార పెట్టి నేనే తోమినా పారబెట్టి నేనే తీసా గంప మట్టి కూడా నేనే తినా అలాంటి రాజకీయంగా నేను వచ్చిన నేను ప్రతిది కూడా అనుకోని వచ్చినా కౌన్సిలర్ కావాలనుకుని అయినా చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కావాలని వ్యూహాత్మకంగానే గెలిచినావు అంటే దాని దృష్టి పెట్టి రాజకీయం వచ్చిన ఇటు దక్క పైసలు లేని కాలం అది కాబట్టి ఓకే ఏది ఏమైనా నేనైతే పార్టీకి